నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి కేవలం నెల రోజులు కావట్లేదు, ఇంతలోనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్య అంతర్గతంగా కొన్ని విభేదాలు మాత్రం బాగా జరుగుతున్నాయని కొంచెం వార్తలు బాగా అయితే వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో నిజమవుతుందంటారు? ఇక్కడ ఎలా ఉంటారంటేనండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నో డౌట్ మన లోకేష్ పవన్ కళ్యాణ్ని ఒక పెద్దన్నయ్యగానే చూస్తున్నాడు. అలాగే సంపూర్ణమైన ప్రేమ చంద్రబాబు నాయుడి మీద పవన్కు ఉంది, లోకేష్ మీద కూడా ఆ మర్యాద ఉంది. ఇక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు ఈ మధ్య మీడియా ఎలా తయారైందంటే, ఓ పర్సనల్గా కొంతమంది అంటూ ఆంతరింగికులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏదంటే పవన్ తెలియదు చెప్తే వినలేదు మాట మాట్లాడతారు. ఇదే మన వాళ్ళు అనుకొని అయిపోయిందంటే వాళ్ళ చేతికి బాంబు దొరికింది. అక్కడ ఏ మొత్తం అన్ని శాఖలు న్యాయం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తాడు అని ఏదో అనుకుంటారు కదా. అమ్మ వీళ్ళ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందిరా, నెలకెల్లా విడిపోతారు, 6 మాసాలకెల్లా ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు అని కథనాలు ప్రారంభమైపోతాయి అన్నమాట. ఇది కేవలం కల్పన ఫిక్షన్ తప్ప, ఇప్పుడు ఎవరు ఒళ్ళు దగ్గర ఉంచుకొని ప్రవర్తిస్తేనే ఈ కూటమి తాలూకు ప్రభుత్వం నిలబెట్టుకుంటారన్నమాట. వాగ్దానాలు ఇచ్చేశారు, పెన్షన్లు పెరిగిపోయినాయి, ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు పెరిగిపోయి ఇందులో ఏ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు నెలాఖరికల్లా 15,000 కోట్ల రూపాయలు కావాలి గవర్నమెంట్కి. అర్థమైందా? అంటే ఈ నెలకి. ఓకే, మరి అప్పుడు ఇంకా సంపద ఏమి లేదు కదా, ఏదైనా సంపద వచ్చే మార్గాలు ఉండాలి. లేదంటే ఇక్కడ ఈ ట్యాక్స్ రూపంలో వచ్చేది చాలా తక్కువ కంపేర్ టు తెలంగాణ. ట్యాక్స్ రూపంలో వచ్చింది, ఒకవేళ అవకాశం ఉంటే వీలుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధులు హనీమూన్ పీరియడ్లో ప్రభుత్వం సస్టైన్ అవ్వడం కోసం ఇస్తారు. అంటే వాళ్ళు ఎక్క సర్దుకోవాలి కదా, ఆ నిధులు తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు పడాలి, పడి ఏది ఇప్పుడు రేషన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, కార్యస్కి వెళ్ళి 10 కేజీలు బియ్యం తెస్తున్నాడు. కార్యస్కి వెళ్ళి 10 కేజీలు బియ్యం తెచ్చేవాడికి ఎందుకు రేషన్ కార్డు? ఒక్కొక్కడికేమో ఎక్కడో పూర్ణ మార్కెట్లోనూ ఎక్కడో పెద్ద హోల్సేల్ షాప్ ఉంటుంది, అడికి ఎందుకంటే ఈ తెల్లకార్డు రోజుకో 100,000 రూపాయలు బేరం చేసేవాడు తెల్లకార్డు ఎందుకు? నిజాయితీగా పేదవాళ్ళకి మీరు ఇవ్వండి, బాగుంటుంది. మరి ఇవన్నీ ఏరి పారేసి మొత్తం వాళ్ళకి వచ్చిన సంపద ఎంత ఖర్చు ఎంత చూసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏవైతే ప్రామిసులు చేశారో సూపర్ 6 అమలు చేసుకొని ముఖ్యంగా సంపద సృష్టి. మరి అక్కడ అమరావతిని ఎన్ని పరిశ్రమలకి ఆహ్వానం పలికి సంపదని సృష్టిస్తారో, అలాగే విశాఖపట్నంలో ఎన్ని పరిశ్రమలకి మీరు నిర్మించినటువంటి మిలీనియం బ్లాక్ ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎంత సంపదని మీరు పొందగలుగుతారో, మీరు అనుకున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలాగే 2-3 ఎయిర్పోర్టులు చెప్పారు, ఎంతవరకు నెరవేరుస్తారు? ఆ షిప్ యార్డు, పోర్టు, డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఇట్లాంటి అంటే సీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి, మరి ప్రామిసులు చేశారు, ఎన్ని చేయడం హెడేకే కదండి. అప్పుడు జనంలో ఉండి ఉత్సాహం ఊపిలో ఏదో వాగ్దానాలు చేసేస్తారు, ఇప్పుడు నెరవేర్చుకోవద్దు. అంటే జనసేన ఎమ్మెల్యేల పైన నారా లోకేష్ కొంచెం సీరియస్గా వ్యవహరిస్తున్నారంట, దానికి ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు వీళ్ళ మధ్య ఆ పాత కక్షలు తొలలేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నోరు జారాడు, తెలుగుదేశం వాళ్ళు కూడా నోరు జారారు. ఈ మధ్యకాలంలో ఎందుకు మాట్లాడలేదంటే, ముందు కూటమి గెలవని చూద్దాం, మన ప్రతాపం చూపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనసులో ఉండవచ్చు. అలాగని ఇప్పుడు ఓవర్నైట్గా జనసేన అధికారంలో రాలేదు, ఆ తెలుగుదేశం పార్టీ కూడా జనసేన వదిలేసినట్టయితే పర్వాలేదు అని మేజిక్ ఫిగర్ దాటిపోయింది. సో దానికోసం పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వదిలిపెట్టినప్పుడు కూడా ఆ బీజేపీ పార్టీ మూల విరాట్ మోదీ దగ్గర నుంచి ఏదైనా అంటే బాంబు పడుతుందేమో భయం. కేవలం మోదీ గారిని చూసే పవన్ కళ్యాణ్ని బాగా భయపడతారు అంటే లాజికల్గా చెప్తున్నాను నేను, లేకపోతే ఇంకేముందండి, అది మేజర్ ఫిగర్ వచ్చింది కదా ఎవరికి, బాబు గారికి. బట్ ఈతో అవసరం ఏముంది కానీ, ఈయనతో అవసరం ఉండే ఈ ముగ్గురు కలయికని సృష్టికర్తే పవన్ కళ్యాణ్, అందుకోసం బాధపడతారు అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు భయపడతారు అన్నమాట. ఇక్కడ కొంచెం అంటే సంయమనం పాటిస్తే పర్వాలేదు కానీ కుర్రాలు కదా వీళ్ళు,
లోకేష్ కానీ ఎవరైనా కూర్చో ఏదైనా బాగా అచ్చా అంటే బాగా నమ్మకస్తులు సార్ నోరు చేస్తారు వాళ్ళు వెళ్ళి బయటికి వెంటనే ఆ కడుపులో ఉబ్బు తీరదన్నమాట అనుకుంటే కానీ వాళ్ళ కడుపులో మంట చల్లారదు. అటువంటి విధంగా మనకి మన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఒక కాల్పనిక వార్త ఇది. అంటే జనసేన ఎమ్మెల్యే కొంతమంది నారా లోకేష్ కి ఎదురు తిరిగి మాట్లాడారని, సో దానివల్ల నారా లోకేష్ గారు జనసేన ఎమ్మెల్యేలపై బాగా మండిపడుతున్నారంట, అసలు ఎందుకు ఎదురు తిరిగారంటారు? లేదు, వాళ్ళకి లోకేష్ తాలూకు గాంతర్యం తెలియదు. అంటే లోకేష్ దగ్గర ఏదైనా కొంచెం మిస్బిహేవ్. వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గెలవడం ఇంకా మా వాడికి ఎదురు లేదు అనేటి ఫీలింగ్తో ఉన్నారన్నమాట. వాళ్ళకి ఏం కావాలండి, వాళ్ళు అలాగ గరవ చేస్తూనే ఉంటారన్నమాట. వీళ్ళు కూడా దాన్ని చూసి దాన్ని స్పందించవలసిన అవసరం లేదు. రాజకీయం అంటే అదే కదా, ఇంతకుముందు జనసేన పార్టీ కూడా చేసింది అదే కదా. పవన్ కళ్యాణ్ భార్యను తిట్టినా తల్లిని తిట్టినా కూతుర్ని తిట్టినా మరి సహించారు కదా, ఎందుకు సహించారని మీరు పట్టు పెట్టారా? పట్టు పెడితే మాత్రం ఆయన మీ తాలూకు మాటలు వింటాడా? ఆయన తాలూకు టార్గెట్ ఏంటంటే జనసేన పార్టీని స్థాపించాము, ఆ జనసేన పార్టీని గెలిపించాలి. నేను ఇంకొకటి కాదనట్లేదు, ఇంకొకటి చంద్రబాబు గారు నారా లోకేష్ కి ఐటీ మినిస్టర్ ఇచ్చి తప్పు చేశారా? లేదండి, ఐటీ మీద కొంత వర్కౌట్ చేశాడు నారా లోకేష్, తప్పు చేయలేదు. ఇంకోటి ఆల్టర్నేటివ్ అక్కడ లేదు నారా లోకేష్ కి, ఎందుకంటే జనసేన పార్టీలో చాలా మంది ఐఏఎస్ సంబంధించిన క్యాడర్ ఎవరైతున్నారు రిటైర్డ్ ఐఏఎస్, సో వాళ్ళకి ఇస్తే మంచిగా ఉండేది కదా ఐటీ. అంటే కాంటాక్ట్స్ ఉండాలి కదా, లాస్ట్ గవర్నమెంట్ లో కొంత ఆయన కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. ఐటీ మినిస్టర్ గా ఉండి ఇంకా ఐటీకి ఏమో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు డిస్కవరీ సత్యా నాదేలా ఉన్నాడు, ఆయన ఒక్కడి తాలు ఆంధ్రదేశాన్ని కాపాడాలంటే కొంచెం జస్ట్ ఒక మెయిన్ బ్రాంచెస్ నాలుగు బ్రాంచెస్ లాంచ్ చేశారంటే కరువు తీరిపోద్ది అనమాట. అందువల్ల తండ్రి ఎవరు సహాయం చేస్తారు, కొడుకే చేస్తాడు. ఆ కొడుకు కూడా ఆ ఫీల్డ్లో కొంత అనుభవం ఉంది, కొన్నాళ్ళు పనిచేశాడు కనుక ఐటీ ఫీల్డ్కి లోకేష్ చాలా యాప్ట్. అది పెన్షన్లు పెరిగిపోయినాయి, ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు పెరిగిపోయి ఇందులో ఏ అంటే ఆల్మోస్ట్ ఆలు నెలాఖరి కల్లా 15,000 కోట్ల రూపాయలు కావాలి గవర్నమెంట్కి. అర్థమైందా? అంటే ఈ నెలకి ఓకే, మరి అప్పుడు ఇక సంపద ఏమి లేదు కదా, ఏదైనా సంపద వచ్చే మార్గాలు ఉండాలి. లేదంటే ఇక్కడ ఈ ట్యాక్స్ రూపంలో వచ్చేది చాలా తక్కువ కంపేర్ టు తెలంగాణ. ట్యాక్స్ రూపంలో వచ్చింది, ఒకవేళ అవకాశం ఉంటే వీలుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధులు హనీమూన్ పీరియడ్లో ప్రభుత్వం సస్టైన్ అవ్వడం కోసం ఇస్తారు. అంటే వాళ్ళు ఎక్క సర్దుకోవాలి కదా, ఆ నిధులు తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు పడాలి, పడి ఏది ఇప్పుడు రేషన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, కార్యక్రమం వెళ్ళి 10 కేజీలు బియ్యం తెస్తున్నాడు. కార్యక్రమం వెళ్ళి 10 కేజీలు బియ్యం తెచ్చేవాడికి ఎందుకు రేషన్ కార్డు? ఇంకొకరికేమో ఎక్కడో పూర్ణ మార్కెట్లోనూ ఎక్కడో పెద్ద హోల్సేల్ షాప్ ఉంటుంది, అక్కడికి ఎందుకంటే ఎందుకంటే ఈ తెల్లకార్డు రోజుకో 100,000 రూపాయలు బేరం చేసేవాడు తెల్లకార్డు ఎందుకు? అంటే మంగళగిరిలో నారా లోకేష్ ఒకప్పుడు అతి ఘోర పరాజయంతో ఓడిపోయాడు, అలాంటి వ్యక్తి మళ్ళీ 90,000 పద్దెనిమిది మెజార్టీతో గెలవడం ఇలా చూస్తుందండి. అంటే గారు అప్పుడు ఓడిపోయింది ఆయన బాగా గుణపాఠం అయింది, ఆయన అప్పటికాంచి ప్రజలను సేవ చేస్తూనే ఉన్నాడు. మంగళగిరిలో ఎవరైనా సరే దుకాణాలు పెట్టుకున్నారంటే ఆ దుకాణాలు లోకేష్ పెట్టించాడు, అర్థమైందా? రోడ్లు వేయించాడు. మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ, వాళ్ళందరికీ పేదవాళ్ళు అయితే మగ్గాలు కొనివ్వడం కానీ ఆర్థికంగా బాగా సహాయం చేశాడు. తర్వాత మొత్తం ఎక్కడ చూసినా మంగళగిరిలో లోకేష్ బాబు మాటే వినిపిస్తుంది అన్నమాట. అందువల్ల వాళ్ళకి లోకేష్ తప్పించి ఇంకొక ఓటు ఊహించలేరు. ఓకే, అంత మెజారిటీ రావడానికి కారణం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ.